ఆకాశంలో కోటి తారలు నేలపై కోటి దీపాలుగా విరాజిల్లే వేడుక. దివిలోని కైలాసం భూమిపైకి దిగి వచ్చే సందర్భం. శివకేశవులు ఒక్కచోట కొలువు తీరి భక్త కోటిని అనుగ్రహించే అద్భుత ఘట్టం. జగద్గురువులు, పీఠాధిపతులు, సాధుసంతులు, పుణ్యపురుషులు చేసే అనుగ్రహ భాషణాలు, దేవతామూర్తుల కళ్యాణాలు అన్నీ ఒక్కచోటే. అదే కార్తీక మాసాన జరిగే కోటి దివ్యల వేడుక, కోటి దీపోత్సవ వేదిక. ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం నేటి నుంచి ఈ నెల 21 వరకు అప్రతిహతంగా సాగబోతోంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో భక్తిరస సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. శివకేశవులిద్దరికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో దీపారాధన చేస్తే కోటి పుణ్యఫలాలు దక్కుతాయని, సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసాన ఏ ఆలయంలో చూసినా దివ్యల చిరునవ్వులే కనిపిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆధ్యాత్మిక భావ వీచికలను నలుదిశలా వ్యాపింపచేస్తున్న భక్తి టీవీ ఈ పుణ్యమాసంలో లోక కళ్యాణార్థం చేపట్టిన కార్యక్రమమే కోటి దీపోత్సవం. మొదట లక్ష దీపారాధనతో మొదలైన ఈ ఉత్సవం ఏటేటా మరిన్ని సరికొత్త హంగులను జోడించుకుంటూ కోటి దీపోత్సవంగా వెలుగులేనుతోంది. ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవం మళ్లీ మన ముందుకు వచ్చింది. పదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణా తరంగుడై ప్రణవధరుడు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు నుంచి మొదలయ్యే కోటి దీపోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియం ఇలా కైలాసాన్ని తలపిస్తోంది. కోటి దివ్యల వేడుకకు సకల హంగులతో సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కోటి దీపోత్సవ వేడుక జరగనుంది. కేవలం దీపారాధనకే పరిమితం కాకుండా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందించేలా దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు, సహస్ర కలశాభిషేకాలు జరగనున్నాయి. జగద్గురువుల పుణ్యవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరవుతారు. కంఠ భద్రామి శుభగే కృంజే భజరతాం శతం. గత 4 ఏళ్లుగా భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అపూర్వ దీపయజ్ఞం ఈ ఏడాది కూడా మరింత సంబరంగా జరగబోతోంది. ఈ మహత్తర వేడుకలో భాగం పంచుకోవాలని మీ అందరికీ కోటి దీపోత్సవం సాదర స్వాగతం పలుకుతోంది.